ఈటల రాజేందర్ గారు మంచి అభ్యర్థిని ప్రకటించినందుకు బీజేపీ అసలు పెద్ద మనుషులకు మా యొక్క ధన్యవాదములు. ఎందుకంటే మనము మోసపోయినాము. గత 75 ఏళ్ళ సంగతి చూస్తుంటే ఒక కులానికి ఒక రకంగా, ఒక కులం ఒక రకంగా హిందువుల్లో డబ్బులు తీసుకుపోయి ప్రభుత్వం నడిపిస్తారు. మాకు బాధాకరమైన అదే దరిగల్లో ఉన్నామంటేమో వాళ్ళకే చెందుతుందని చెప్పేసి చెప్పడము, జీవం ఉందని చెప్పేసి అదే క్రిస్టియన్స్ చర్చిలో ఉన్న అమౌంట్ కూడా వాళ్ళకే చెందుతుంది. ఇది ఓన్లీ హిందువుల అమౌంట్ ప్రభుత్వంకి చెందాలని చెప్పేసి జీవ ఆనాడు నెహ్రూ ప్రభుత్వం తీసింది. అది చాలా బాధాకరమైన విషయం. అది హిందువుల ఉసురు కంపల్సరీ వాళ్ళకు తగులుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈటల రాజేందర్, ఎందుకంటే మాకు అవసరం కాబట్టి బీజేపీ రావాలి కంపల్సరీ. ఎందుకంటే వేరే వస్తే అది మరీ ఘోరంగా ఉంటుంది కాబట్టి. అయోధ్య అవన్నీ 370 అన్నీ అయినాయి కాబట్టి కంపల్సరీ అదే రావాలి. నా పేరు ప్రకాష్. ఈరోజు వనసలిపురం బిఎన్నటి నగర్ డివిజన్లో మన లచ్చిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ భారీ ఎత్తున ఇది పాదయాత్ర నిర్వహించడం జరిగింది. మన ఈటల రాజేందర్ గారు అన్న ఈసారి మల్కాజ్గిరి నుంచి పక్కా విజయం సాధిస్తున్నారు. ఈసారి నరేంద్ర మోడీ గారు మూడోసారి పక్క ప్రధానమంత్రి గారు మరొకసారి అవబోతున్నారు. ఆయన చేసిన అభివృద్ధి పనులే ఆయనకి మరి మూడోసారి పట్టం కడుతుంది. అందుకు నేను ఈరోజు మేము మద్దతుగా ఆయనకి పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది బిఎన్నటి వరకు. జై శ్రీరామ్, జై ఈటల, జై నరేంద్ర మోడీ. నేను బీజేపీకే ఇస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మనకు 10 ఏళ్ళ నుంచి చూస్తే ఒక ఎత్తు, మళ్ళీ 35 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్కి ఒక ఎత్తు అన్నా. ఇప్పుడు మనకు హిందువులకి ఒక ఆదర్శం అంటే మోడీ. ఎందుకంటే ఇంతకుముందు మనకు ముస్లిమ్స్కి మనం ఓల్డ్ సీట్లో చూసుకుంటే కర్ఫ్యూలు కానీ ఏవి కానీ బహిరంగంగా ఉండేవి. మనం వెళ్ళాలంటే మనలాంటి తెలుగు పిల్లలు చాలా వరకు భయపడేవాళ్ళు. ఇప్పుడు నిర్భయంగా తిరగగలుగుతున్నామన్న. ఇప్పుడు మొన్న ఓఎసీ నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి చెప్పడం ఆయన నోట్లో నుంచి రావడం ఫస్ట్ టైం. ఎందుకు? అక్కడ మోడీని చూసే భయం. అట్లాంటిది మనం అంత స్వచ్ఛందంగా తిరగగలుగుతున్నామంటే కేవలం మోడీ అన్న. మోడీ ఇంకో 10 ఏళ్ళు ఉంటే మనం ఇంకా ఇండియాని 250 అంటే 2050కి మనం 2028లోనే చూడొచ్చు. ఇంకో 25 ఇయర్స్ ముందు అడ్వాన్స్డ్గా ఉంటాం. అందుకోసం ఆయన సపోర్ట్ చేస్తున్నాను. నమస్తే, నా పేరు శరత్ అండి. నా పేరు ఈరోజు నేను కాకుండా ఈ మొత్తం డివిజన్ కానీ, ఈరోజు ఎల్మినార్ కాన్స్టిట్యున్సీ కానీ, ఈరోజు దేశం మొత్తం కూడా మోడీ గారు వైపే చూస్తుంది సార్. ఎందుకంటే మోడీ గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే 370 ఆర్టికల్ కానివ్వండి, లేదా రామ జన్మభూమి కానివ్వండి, లేదా ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూడండి, ఇవాళ ఎక్కడ ఏ కంట్రీ ఏ స్టేట్కి పోయినా కూడా ఇవాళ రోడ్లు కానీ ఇన్ఫ్రా కానీ ఇంత బాగా డెవలప్ అయిందంటే ఇవాళ ప్రతి ఒక్క పబ్లిక్ కూడా ఇవాళ ఏమంటారు అంటే మేము మోడీ గారు తప్ప మాకు వేరే వాళ్ళకు మేము ఓట్ వేయమని చెప్పి కంఠపదంగా చెప్తున్నారు ఇవాళ. అన్న, ఈ విషయంలో ఆయన గురించి పర్టికులర్గా మోడీ గారి కోసం 13 తారీఖు ఓట్ వేయడానికి అమెరికా నుంచి మా ఫ్రెండ్ ఈరోజు పొద్దున ఫోన్ చేశాడు వేణాని. ఆయన ఈ ఆయన గురించి ఓట్ వేయడం కోసం ఆ రోజు పొద్దున్న చూస్తున్నాడు. ఫ్లైట్ కూడా అడ్వాన్స్ బుక్ చేసి కానీ ఎలక్షన్ రోజుకి మళ్ళీ మార్చుకొని ఎక్స్ట్రా డబ్బులు పే చేసి కూడా ఓటింగ్ ఎట్లా ఆయన చేయాలి, ఆయన ఇక్కడే ఓటు ఉందన్నమాట. ఓటు కోసం కూడా ఇక్కడికి వస్తున్నారంటే 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని 13 తారీఖు పొద్దున ఉదయం 3 గంటలకి ఆయన ఓటు కేవలం ఆయన ఆయన భార్య ఇద్దరు నరేంద్ర మోడీ గారు ఓటు వేయడం మాత్రమే ఆయన హైదరాబాద్కి వస్తున్నారంటే దీన్ని బట్టి చెప్పచ్చు మోడీ గారి హవా ఎల్మిఆర్ కాన్స్టిట్యున్సీలోనే కాదు, దేశంలోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు ఎలా ఉందనేది దానికి నిదర్శనం. ఈటల రాజేందర్ గారు కూడా గెలుపు, ఈ 400 సీట్లు అన్నారు కదా, మొదటి సీటు మా మల్కాజ్గిరి అవుతుంది. ఎందుకంటే ఆయనకున్న అనుభవం కానీ, ఆర్థిక శాఖలో చేసిన అనుభవం కానీ, ఈ అన్ని విధాలుగా పార్టీకి ఉపయోగపడుతుంది, మా కాన్స్టిట్యున్సీ కూడా ఉపయోగపడుతుందని ఈ మా ఎల్మినార్ కాన్స్టిట్యున్సీ ప్రజలు మొత్తం ఆయన వైపే ఉన్నారు. మొత్తం 4 అప్కీ బార్లో ఫస్ట్ సీటు మాదే అవుతుంది. అలాగే ఇప్పుడు మన డివిజన్ నుండి కూడా ఇక్కడ మనకి ముద్దులచ్చిరెడ్డి గారు కార్పొరేటర్, మా కార్పొరేటర్ గారు, ఆయన కూడా ఎల్మినార్ అన్న వీటల్లో అన్న గెలుపు కోసం, మోడీ ఇంకోసారి ప్రధానమంత్రి కావడం కోసం ఆయన ఈరోజు కార్యక్రమం కూడా ఆయన ఎంతో ఘనంగా చేపట్టారు. సో ప్రతి ఒక్కరు డివిజన్లో కూడా ప్రతి ఒక్కరు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మనం బీజేపీకి ఓటు వేద్దాం, 2వ నెంబర్ మీద ఓటు కుద్దాలని అందరూ ఉన్నారు. జై ఈటల, జై మోడీ సార్.